హలో, ఎక్కడా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను? హాయ్, ఐఎమ్ గీత. ఐఎమ్ ఝాన్సీ. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? యా, బాయ్ ఫ్రెండ్ కోసం. మీరు? సేమ్ హియర్. ఈ అబ్బాయిలున్నారే పెద్ద ముదుర్లు, లవ్ ఓకే అయ్యేదాకా వెయిట్ చేస్తారు, ఓకే అయిపోయాక వెయిట్ చేయిస్తారు. బాగా చెప్పారు. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్. తన పేరు చరణ్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఇంతకు తన సాఫ్టా హార్డా? మైండ్ సాఫ్టే, బాడీ మాత్రమే హార్డ్. ఓ, అయితే యు ఆర్ సో లక్కీ. టెల్ మీ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్. తన పేరు రంజిత్. హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ రిచ్. మేమిద్దరం వన్ ఇయర్ నుండి లవ్ చేసుకుంటున్నాం, త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నాం. ఓ రియలీ? కంగ్రాట్స్. ఓ సారీ డియర్, ఐ వాస్ స్ట్రక్ ఇన్ ట్రాఫిక్. ఇట్స్ ఓకే. బై ది వే, గీత. గీత? నా ఫ్రెండ్. ఓ ఫ్రెండా. హాయ్. హాయ్. హే రంజిత్, ఇక వెళ్దామా? బాయ్ గీత. బాయ్. ఓకే, బాయ్. ఒక్క నవ్వు నన్ను డిస్టర్బ్ చేసిందిరా, దాన్ని పెళ్లి చేసుకొని దాని జీవితంలో నవ్వే లేకుండా చేద్దామనుకున్నాను. కానీ ఆ వాసుగాడు నాపై చెయ్యేసి నా పరువు మీద దెబ్బ కొట్టాడు. దాన్ని పెళ్లి చేసుకొని నా ఈగో మీద దెబ్బ కొట్టాడు. నా గెస్ కరెక్ట్ అయితే వాడి పాటికి సిటీకి వచ్చే ఉంటాడ్రా. వాడు ఎక్కడ కనపడ్డా ఫినిష్ చేయండి రా. నేను నీకు అమ్మని కాదు, నువ్వు నా కొడుకువి కాదు. నీకు నా ఇంట్లో స్థానం లేదు, పోరా. ఏం ఆర్డర్ చేద్దాం గీత? ఐస్ క్రీమ్, టూ బటర్ స్కాచ్. బాయ్ ఫ్రెండ్ రంజిత్. చరణ్ బానే ఉన్నాడు కదా, మరి తనని లవ్ చేయడం ఏంటే? నీకు తను మాత్రమే కనిపిస్తున్నాడు, నాకు తన వెనకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది. రంజిత్, ఇంకా నిద్రపోతున్నావా? ఉండు, నీ పని చెప్తాను. ఝాన్సీ, నువ్వా? ఝాన్సీ, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఇన్నాళ్ళు నాపై చూపించిన ప్రేమ అబద్ధమని చెప్తావా? నాకంటే అది అందంగా ఉంది కాబట్టి దాంతో పడుకున్నానని చెప్తావా? నీ ప్రేమ ఆడదాని రక్త మాంసాల దగ్గరే ఆగిపోయిందని, మనసు లోతులోకి పోలేదని చెప్తావా? ఇంకేం చెప్తావు?
నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్తో కొట్టుకోవాలి. అవసరం తీర్చేది ఫ్రెండ్షిప్ అవుతుంది, కానీ అవసరం కోసం చేసేది ఫ్రెండ్షిప్ కాదే. నా నుండి వాణ్ణి లాక్కున్నందుకు బాధగా లేదే, కానీ దానికోసం ఫ్రెండ్షిప్ వాడుకున్నావు చూడు, అందుకే. ఝాన్సీ, ఆగు ఝాన్సీ, ప్లీజ్ ఝాన్సీ. డోంట్ వరీ డియర్, నేను ఉన్నానుగా. లీవ్ మీ అలోన్ గీత. అది కాదు రంజిత్, నా మాట ఒకసారి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇదంతా నీ వల్లే జరిగింది. ఇదంతా నా వల్లే కదూ, మీ మగాళ్ళంతా ఇంతేరా? అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరేకొకలా ఉంటారు.